బ్యాక్ టు న్యూస్. దోచుకో దాచుకో అందులోంచి నామకే వస్తేగా పంచేయి. ఓవైపు సొంత ఖజానా నిండుతుంది, ప్రజలు గొంతెత్తకుండా బిస్కెట్లు వేస్తే చాలు చప్పున కూర్చుంటారన్న విధానాన్ని వైసీపీ నేతలు అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బట్టల కిట్ల పంపిణీ కూడా ఇదే కోవలోకి చేరుతుందా? తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేపట్టిన సంక్రాంతి కిట్ల పంపిణీ వివాదాస్పదమైంది. 160,000 కిట్లను పంపిణీ చేశారు. ఒక్కో కిట్లో చీర, ప్యాంట్, షర్ట్, పీస్ ఉన్నాయి. వీటన్నిటినీ విలువ కలిపి చూస్తే ఎంత తక్కువగా ఉన్నా 500 దాటుతుంది. మరి డబ్బు ఎక్కడిది? ప్రజలేమో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు సమయానికి జీతాలు, పెన్షన్లు పడక సతమతమవుతున్నారు. ఈ సమయంలో వైసీపీ నేతలు మాత్రం దందాలతో ఖజానా నింపుకుంటున్నారు. జగన్ ఫోటోతో ఉన్న బట్టల కిట్ను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో కలిసి చెవిరెడ్డి పంపిణీ చేశారు. జనం ఇంత ఇబ్బందుల్లో ఉంటే ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆర్భాటంగా బట్టల పంపిణీ చేయడంపై విపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. చెవిరెడ్డికి ఈ డబ్బు ఎక్కడదని ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా ప్రకృతి వనరులను దోచుకుంటున్నారని, ఆ డబ్బులనే ఇలా పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. నవీన్, మొత్తం మీద చెవిరెడ్డికి సంబంధించి ఈ యొక్క బట్టల పంపిణీ కార్యక్రమం పైన 3 రకాలైనటువంటి అంశాలు చర్చలో ఉన్నాయి. ఒకటి, ప్రధానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి విధానం. ప్రతి ఇంటికి కూడా వాలంటీర్లు వెళ్ళి ఇచ్చి సంతకాలు పెట్టుకుని ఇస్తున్నారు. అంటే చెవిరెడ్డి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి కార్యక్రమం కాదు, ఆయన వ్యక్తిగతంగా ఇస్తున్నటువంటి విషయము. అలాంటిది వాలంటీర్ని యూజ్ చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్లు సంతకాలు పెట్టి ఇవ్వడం అనేది రాబోయే రోజుల్లో ఇదే విధమైనటువంటి పంపకాలు జరుగుతుందా అనేటువంటి భయాందోళన కూడా నెలకొనే పరిస్థితి ఉంది. ఆ వ్యవస్థని, అంటే మామూలుగా వాలంటీర్ వ్యవస్థని ఇలా వినియోగించుకోవచ్చు వ్యక్తిగత కార్యక్రమాలకి. వాలంటీర్ వ్యవస్థ పనిచేయచ్చు అనేది ప్రధానంగా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దాంతోపాటుగా ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఆ యొక్క వస్త్రాలు ఏదైతే ఉన్నాయో, బట్టలు, వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన చెప్పింది తనకు వచ్చే ఆదాయంలో 70% వరకు తను ప్రజలకి, తన కుటుంబ సభ్యులుగా ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఆయన వ్యక్తిగత ట్యాప్ ద్వారా ప్రభుత్వ అధికారులకి, పోలీసులకి, పాత్రికేయులకి ఇలా అనేక మందికి ఆయన పంపిణీ చేస్తున్నారు. దాంతోపాటు ప్రజలకు కూడా, ఓటర్లకి, ముఖ్యంగా 1,60,000 కుటుంబాలకి ఆయన ఇస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో వాలంటీర్లను వినియోగించుకుంటున్నారు. దీనికి గాను ఆయన చెప్పిన మాట, తనకు వచ్చే ఆదాయంలో 70% వరకు ప్రజలకు తిరిగి ఇస్తున్నానని చెప్తుంటారు. గతంలో కూడా ఆయన చాలా సార్లు ఇదే విధంగా పంపిణీ చేయడం కూడా జరిగింది. అయితే ఆయనకు దగ్గరగా ఉన్న కొంతమంది బయట వచ్చి దీనిపైన రకరకాలైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఉంటూ ఉన్న వాళ్లే వచ్చి చెప్పేటువంటి అనేక అంశాలు మీడియా ప్రతినిధులతో ఎక్కడ అంటే మాట్లాడేటప్పుడు కానీ ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఆయనకి కొన్ని మార్గాల ద్వారా
ఈ యొక్క పంపిణీ చేసేటువంటి నగదు కాకుండా వస్తు రూపేణ అందుతోంది, దాన్ని ఆయన ఇస్తున్నారనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ ఇచ్చేటువంటి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేటువంటి చర్చ కూడా అక్కడ ఆ పాత్రికేయుల మధ్య ఆసక్తికరమైనటువంటి చర్చగా నెలకొంది. దాన్ని కూడా విపక్షాలు కూడా కామెంట్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. సోషల్ మీడియాలో కూడా దీనిపైన తీవ్రమైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో పాజిటివ్ గా కూడా రియాక్ట్ అవుతున్నారు. ఆయన ఇవ్వడాన్ని సమర్థించేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. దీని వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు ఈయన ఇచ్చి ఇవ్వడాన్ని ఇలా మాట్లాడటం నేను తప్పు పట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఇవ్వటం వెనుక ఏ ప్రయోజనాల ద్వారా ఇస్తున్నారు, ఎక్కడి నుంచి ఆర్థికంగా ఉండేటువంటి వనరులు సమకూరుతున్నాయి అనేటువంటి అంశం కూడా చర్చకు వస్తా ఉంది. ఇది ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది అనేటువంటి అంశం కూడా ఉంది. ఆయన కోవిడ్ సమయంలో కూడా పంపిణీ చేసినప్పుడు అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. అయితే అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు ఇవ్వడం పైన కూడా మిశ్రమమైనటువంటి స్పందన కనిపిస్తా ఉంది. నవీన్, థ్యాంక్ యూ శ్రీధర్.